హాయ్ హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం వంకాయ పచ్చడి అయితే చూసేద్దామండి. పూర్వం అయితే కట్టెల పొయ్యి ఉండేది, చక్కగా బొగ్గుల మీద ఉడకబెట్టేవారు, మగ్గేది మంచిగా, మంచి టేస్ట్ ఉండేది. ఇప్పుడు మనకి కట్టెల పొయ్యిలు అవి లేవు కనుక ఈ వంకాయకి నూనె రాసేసి మూకిట్లో పెట్టేస్తే ఇగో ఇలా ఉడుకుద్ది. నేను మూకిట్లో ఉడకబెట్టానండి. దీని మీద తొక్క తీసేసుకోవాలి. అలాగే అట్లా కావాల్సినవన్నీ పచ్చిమిర్చి, చెనపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే తగినంత చింతపండు నానబెట్టి ఉంచేసాను. అలాగే దీని మీద పొట్టు చక్కగా తీసేసుకోవాలి. పొట్టు తీసేసుకొని చక్కగా స్మాష్ చేసుకోవాలి. నూనె రాసేసి అటు ఇటు అలా మెల్లిగా సిమ్లోనే కాల్చుకోవాలండి. కాల్చుకుంటే మెత్తగా అయిపోద్ది పచ్చడి, వంకాయ ఉడుకుద్ది మెత్తగా. ఇలా పొట్టంతా తీసేసుకోవాలి, అంటే పుచ్చులు లేని వంకాయ చూసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇదిగోండి తొక్క వచ్చేసింది, చక్కగా ఉడికింది. సిమ్లోని పెట్టి ఉడకబెట్టాను, అందుకని మంచిగా మగ్గిపోయింది. మగ్గకపోతే అది ఎగట వస్తుంది, రుచి ఉండదు. కట్టెల పొయ్యి మీద పచ్చడి అయితే మంచి టేస్ట్ ఉంటుందండి, అది బొగ్గుల మీద కాలుద్ది కనుక. ఇలా పొట్టు తీసేసుకున్న దాన్ని ఇలా ఇలా అనేసుకోవాలి, మెదుపుకోవాలి. ఇలా ఇలా మెదపేసుకోవాలి, అంతే. ఇది ఉడికింది కనుక చక్కగా స్మాష్ అయిపోయింది, మంచిగా ఉంది. పోపు చేసుకుందాం. పోపులు వేసేసుకుందాం. వెల్లుల్లిపాయ వేసేసుకొని, శనగపప్పు, అన్నీ చూపించానండి, మీరు ప్రతిదీ చూస్తే అర్థమవుతుంది. అలాగే మినప్పప్పు, ఏ పప్పు అయినా పర్వాలేదు, పొట్టిదైనా పొట్టు తీసిందైనా పర్వాలేదండి. నాకు పొట్టు తీయని పప్పే ఉంది కనుక నేను అదే వేసుకున్నాను. పప్పులు వేసేసాను. జీలకర్ర, ఆవాలు. వీడియో చివరిదాకా చూస్తేనే తెలుస్తుందండి ఇది పాత వంటే, పూర్వం కాలం అమ్మమ్మల దగ్గర నుంచి వండుకున్నవే. చాలామంది చాలా రకాల వంటలు చేసి చూపిస్తారు, అందులో అన్నీ మనం చేసుకొని తినలేము, ఏదో చూపించడం కోసం చూపిస్తారు. కొత్త కొత్త ప్రయోగాలు చేసి మనకి పూర్వం నుంచి వచ్చే వంటలే బాగుంటాయి. నేను కూడా చాలా వరకు ఇంట్లో చేసుకున్న వంటలనే చూపిస్తున్నాను, అందరూ వాటిని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేసుకుంటే ఎక్కువ కారం పులుపు సమానంగా ఉంటే ఆ రుచి వేరండి. ఎండుమిర్చి, ఎండుమిరపకాయలు బాగానే వేగిపోతాయి, శనగపప్పు వేగదు కనుక అందుకని ముందు శనగపప్పు వేసాను. పప్పులు వేసుకోవాలి ముందు. ఇప్పుడు కరివేపాకు, ఇది బాగా వేగాలి పోతు. పోపు మంచిగా ఎగిపోయింది, ఇప్పుడు ఈ పోపులో ఈ వంకాయ ముద్దను వేసేసుకోవాలి. సరే ఇలా కలిపేసుకోవాలి. అలాగే చింతపండుని చింతపండు గుజ్జి కూడా వేసేసుకోవాలి. సరిపడగా రసం తీసుకొని వేసుకోవాలండి. కొంచెం బాద్దాం, ఇందులో ఉప్పు, పసుపు, ఉప్పు సరిపడనంత వేసేసుకోవాలి. అలాగే పసుపు, ఇందులో ఒకసారి ఉప్పు, పులుపు,
కారం అన్నీ చూసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు, ఏం కాదు. ముందు కొంచెం తక్కువ వేసుకోవాలి, బాగా ఉడకనివ్వాలి. ఉడకనిద్దాం. ఇదైతే అయిపోయింది. ఇలా గరిటి జారుగానే ఉండాలి, గట్టిగా ఉండకూడదు. ఒక గిన్నెలో తీసేసుకుందాం. నేను ఉల్లిపాయలు చూపించేనే లేదని అనుకుంటారు కదండి, అయితే ఉల్లిపాయలు ఏం చక్కర్లేదు, పచ్చివే వేసుకోవాలి, బాగుంటుంది. అప్పుడు ఇలా పచ్చి వేసుకొని తింటే కరకరకరలాడుతూ ఆ టేస్టే వేరుంటుంది. అలాగే నా వంకాయ పచ్చడి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే చేసుకోండి. బాయ్ బాయ్, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.